మా బాబు ఇప్పటికీ పక్క తడుపుతున్నాడు. ఈ సమస్య నుండి బయటపడేందుకు మార్గం చెప్పండి. 16 నెలల పాప మోషన్ కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతోంది. ఇదేమైనా అనారోగ్యపు సమస్య అయ్యుంటుందా? చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్న బాబు, మా అబ్బాయికి కోపం తగ్గేదేలా? ఎప్పుడు దిగాలుగా ఉంటున్న అమ్మాయి తన ప్రవర్తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు. తల్లిపాలు తాగే పిల్లలు డయేరియాకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయా? పిల్లల్లో తరచుగా విరేచనాలు ఎందుకు అవుతాయి? డయేరియా లక్షణాలను గుర్తించడానికి పరీక్షలు ఎప్పుడు అవసరమవుతాయి? డయేరియా సోకినప్పుడు పిల్లలకు అరటిపండు తినిపించవచ్చా? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 7 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు.